సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్ మీరు చూసాను కేవీ తెలుగు. ఫ్రెండ్స్, మనకి దసరా అండ్ ఏవైనా సరే పండుగల విషయంలో ఆఫర్స్ వస్తాయని అనుకుంటారు. అండ్ కొందరికి మాత్రమే ఆఫర్స్ గురించి తెలుస్తుంది. అండ్ మంచిగా షాపింగ్లలో ఆన్లైన్లో అండ్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, షాప్క్లూజ్, ఇలా factory.com, alibaba.com ఇలా ప్రతి ఒక్క వెబ్సైట్ అయితే ఉంటుంది ఆఫర్లో డిస్కౌంట్ కింద ఇచ్చేవి. అయితే ఇప్పుడు నేను ఆఫర్ అయితే కాదు, ప్రజెంట్లీ మొబైల్ గురించి అయితే చెప్తున్నా. ఇప్పుడు నేను మన ఇండియన్ బ్రాండ్ అయిన మైక్రోమాక్స్ ఎవరు యూజ్ చేయకపోవచ్చు, కానీ నేనైతే ఒక మంచి బెస్ట్ ఫీచర్ ఉందని చేసి దాని గురించి అయితే చెప్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ పైన అయితే ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ పైన ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, లైక్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా అయితే మీ దాంట్లో అండ్ అమెజాన్కి సంబంధించిన యాప్ ఉందా లేదా తెలుసుకోండి, లేకుంటే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా అక్కడ నుండి కూడా ఇన్స్టాల్ చేసుకోండి, లేదంటే గూగుల్ క్రోమ్ నుంచి డైరెక్ట్గా అమెజాన్ అనే వెబ్సైట్ని ఎంటర్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో లాగిన్ కాండి. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి అయితే వెళ్దాం. నేను మైక్రోమాక్స్ ఒక బెస్ట్ మొబైల్ గురించి అయితే చెప్తున్నా. లోయెస్ట్ బడ్జెట్ అండ్ 10,000 లోపలనే ఉండేది మాత్రమే. నేను అనేది లోయెస్ట్, ఇది ఉన్నవారి కోసం కాదు లేని వారి కోసం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా. ఓకే, ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను అమెజాన్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసి ఆల్రెడీ నేను ఓపెన్ చేసి పెట్టాను కాబట్టి మీకు ఫస్ట్ నుండి ఎగ్జిట్ చేసి ఫస్ట్ నుండి అయితే చూపిస్తాను. ఓకే, ఇప్పుడు అమెజాన్ ఓపెన్ చేస్తున్న యాప్ అనేది. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ చేసిన తర్వాత టాప్లో మనకి సర్చ్ అమెజాన్ డాట్ ఇన్ కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను మైక్రోమాక్స్ అన్నాను కాబట్టి మైక్రోమాక్స్ అని సర్చ్ చేస్తున్నా. సర్చ్ చేసిన తర్వాత మనకి ఇలా ఈ విధంగా మనకు రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ సామ్సంగ్ మనం మైక్రోమాక్స్ అయినా సర్చ్ చేసాం కాబట్టి మన కీప్యాడ్ మొబైల్స్ మైక్రోమాక్స్లో అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి మైక్రోమాక్స్ ఇన్ Note1 గ్రీన్, 4GB ర్యామ్ అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా 9,900 రూపీస్ అని. ఇక్కడ మనకి వెడ్నెస్డే October 12th అయితే ఇదైతే వస్తుంది అని అయితే ఇక్కడ అయితే చెప్పారు. నెక్స్ట్, ఇప్పుడు దీని ఫీచర్ ఏంటి, దీనికి ఏమేమి ఫీచర్స్ ఉండనే దాని గురించి చెప్తాను. ఇప్పుడు మొబైల్ పైన ఈ నేమ్ పైన క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయితే అవుతుంది. ఓకే, నాది అనేది కొద్దిగా నెట్ అనేది స్లో ఉంది కాబట్టి నాకు కొద్దిగా టైం అయితే పడుతుంది. మా సైడ్ కొద్దిగా నెట్ స్లో ఉండడం వలన ఈ ప్రాబ్లం అయితే ఉంది కాబట్టి. ఫ్రెండ్స్, మొబైల్ ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. మంచి కలర్ తోటి అయితే ఉంది. ఇక్కడ మనకి మైక్రోమాక్స్ ఇన్ అనేది ఇండియాకి సంబంధించింది కాబట్టి ఐఎన్ ఇన్ అని బ్యాక్ సైడ్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, గ్రీన్ కలర్ మాత్రమే ఉంది, 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ మెమరీ ఉంది. అయితే దీంట్లో ఈ కింద ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. అండ్ ఈ హెడ్సెట్ పెట్టడానికి ఉంది. అండ్ మైక్కి సంబంధించి, స్పీకర్కి సంబంధించి బ్యాక్ సైడ్ అయితే కింద డౌన్ సైడ్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్ వచ్చేసి హై పర్ఫార్మెన్స్ హెలియో 8G85 గేమింగ్ ప్రాసెసర్ అయితే ఉంది. ఇది 48+ అండ్ 5+2+2MP క్యూడ్ కెమెరా అయితే ఉంది బ్యాక్ సైడ్. అండ్ 16:9 CMT అండ్ పంచ్ హోల్టేజ్ FHD ఇన్ఫిడెంట్లీ డిస్ప్లే అయితే ఉంది. 5000mAh బ్యాటరీ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది. అండ్ ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇది చాలా మంచిగా అయితే ఉంది మొబైల్ అయితే చూడడానికి. లోయెస్ట్ బడ్జెట్లో బెస్ట్ మొబైల్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కింద డౌన్లోకి వెళ్దాం. అండ్ మనకి ఇక్కడ ఫ్లిప్కార్ట్ టైప్ను అయితే ఇక్కడ రేటింగ్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇక్కడ మనకైతే మొబైల్కి సంబంధించి బ్రాండ్ వచ్చేసి మైక్రోమాక్స్, మోడల్ నేమ్ వచ్చేసి మైక్రోమాక్స్ ఇన్ Note1 4GB అండ్ గ్రీన్ కలర్, 64GB ఇంటర్నల్ మెమరీ ఉంది. ఇది నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ వచ్చేసి అన్లాక్డ్ ఫర్ ఆల్ క్యారియర్స్ అయితే ఉంది. అంటే ఏ సిమ్ కార్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓఎస్కి సంబంధించి ఆండ్రాయిడ్ వెర్షన్ ఉంది. సెల్యులర్
సెల్యులర్ టెక్నాలజీకి సంబంధించి 4G అండ్ వివో ఎల్టీఈ 4G 3G 2G సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మెమొరీ స్టోరేజ్ వచ్చేసి 64 GB కెపాసిటీ అయితే ఉంటుంది. అడిషనల్గా మనం పెట్టుకోవచ్చు కూడా ఎక్స్ట్రా. అండ్ కనెక్టివిటీ వచ్చేసి బ్లూటూత్ వైఫై అండ్ యూఎస్బి ఇవన్నీ మనకి అన్ని మొబైల్స్లో వచ్చినట్టే ఇవి వచ్చేసాయి. అండ్ కలర్ వచ్చేసి ఇది గ్రీన్ కలరు. అండ్ స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.67 inches అయితే ఉంటుంది. ర్యామ్ వచ్చేసి 4GB ర్యామ్ ఇన్స్టాల్ ద సైజ్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ మొబైల్ అయితే మీకు ఎలా అనిపించింది అని ఖచ్చితంగా అయితే నాకైతే కామెంట్ అయితే చేయండి. మీరు లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ కామెంట్ని బట్టి మొబైల్ ఎలాంటిది అనేది నేను క్లియర్గా అయితే మళ్ళీ ఒకసారి నెక్స్ట్ వీడియోలో మనం ప్రతి మొబైల్స్కి సంబంధించి లోయెస్ట్ మొబైల్ని అయితే నేనైతే మీకైతే చెప్తాను. ఎందుకంటే ఉన్న అండ్ ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకున్న వాళ్ళు ఉంటారు అండ్ బాగా కాస్ట్ ఉన్న మొబైల్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. కానీ లోయెస్ట్ మొబైల్స్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి యూజ్ఫుల్ అయ్యే మంచి మొబైల్స్ గురించి అయితే చెప్తాను. మెయిన్గా అయితే నేను చెప్పేది లావా, మైక్రోమాక్స్ అండ్ కార్బన్కి సంబంధించిన మొబైల్సే చెప్తాను. మిగిలిన ఉంటే కూడా నేను ఏదో హై క్వాలిటీ ఎవరో ఒకరు కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి.